హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విడుదలైన బిగ్ బాస్ ప్రోమో ఏమైందో చూద్దాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ ప్రోమో ఏమైందో తెలుసుకుందాం. ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ 5వ సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగానే సాగుతుంది. 6వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం ఎంతో రసవత్తరంగా సాగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్స్ మధ్య భీకరమైన మాటల యుద్ధం జరిగింది. దీంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో రచ్చరచ్చగా సాగింది. ఇదే కాదు, టాస్క్లన్నీ కొత్తగానే జరుగుతున్నాయి. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బీబీ బొమ్మల ఫ్యాక్టరీ అనే టాస్క్ను ఇచ్చారు. ఇందులో బ్లూ టీంలో సభ్యులుగా మానస్, సన్నీ, యానీ, మాస్టర్. ఎల్లో టీం సభ్యులుగా షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ. రెడ్ టీం సభ్యులుగా విశ్వాస్, శ్రీరామ్, ప్రియా. గ్రీన్ టీం సభ్యులుగా రవి, లోబో, శ్వేతాలను విభజించారు. ఇక శిరీష్, హన్మంత్, కాజల్లను సంచాలకులుగా నియమించారు. మంగళవారం జరిగిన ఎపిసోడ్లో బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ పోటాపోటీగా జరిగింది. ప్రతి టీం సభ్యులు తమ దగ్గర ఉన్న మెటీరియల్తో బొమ్మలను చక్కగా తీర్చిదిద్దారు. అయితే అందులో కొన్ని బొమ్మలు సరిగ్గా లేవని సంచాలకులు కమ్ మేనేజర్లు సిరి, కాజల్ కొన్నిటిని రిజెక్ట్ చేశారు. కాక ఇక ఇందులో రవి టీం మాత్రం ముందంజలో ఉన్నట్లు కనిపించింది. బిగ్ బాస్ షోలో బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రవి టీం విజయం సాధించినట్లు, వాళ్ళకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఈ అధికారంతో మరో టీంకు సంబంధించిన బొమ్మలన్నింటినీ స్వాధీనం చేసుకోవచ్చని చెప్పాడు. అందుకు అనుగుణంగానే రవి టీం వాటిని తీసుకోవడం చూపించారు. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రవి టీంలోని శ్వేత, లోబోలు మిగిలిన టీంలకు సంబంధించిన బొమ్మలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో యానీ మాస్టర్ ఓ రేంజ్లో రెచ్చిపోయింది. అంతే, శ్వేత దగ్గర ఉన్న బొమ్మలని లాక్కుంది. దీంతో వాళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అప్పుడు ఎవరు ఆపినా ఆమె మాత్రం మరింతగా రెచ్చిపోయింది. యానీ మాస్టర్ తనపై విరుచుకుపడుతున్న శ్వేతవర్మ మాత్రం సైలెంట్గానే ఉండిపోయింది. అయితే ఆ తర్వాత నువ్వు నిన్ను జబర్దస్తి చేశానా, నన్ను ఏమన్నా జబర్దస్తి చేశానా అని అడిగావుగా, అవును అంటూ సమాధానం చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో యానీ మొన్న టాస్క్లో ఫ్రెండ్ని కోల్పోయా, ఈ టాస్క్లో బిడ్డను కోల్పోయా అంటూ ఏడ్చేసింది.